జమ్మూ కాశ్మీర్ స్పీడ్స్టెర్ ఉమ్రాన్ మాలిక్ జట్టుకు అవసరమయ్యే విధంగా తన బౌలింగ్ మెరుగుపరుచుకోగలిగితే ఆస్ట్రేలియాలో జరిగే టీ ట్వంటీ ప్రపంచ కప్కు ఎందుకు అతనికి అన్ని అవకాశాలు ఉంటాయని భారత కెప్టెన్ రోహిత్ శర్మ స్పష్టం చేశాడు ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ రెండు వేల ఇరవై రెండులో సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున అద్భుతంగా రాణించిన ఉమ్రాన్ మాలిక్ దక్షిణాఫ్రికాతో జరిగిన టీ ట్వంటీ సిరీస్ కోసం భారత జట్టుకు ఎంపికాడు దక్షిణాఫ్రికాతో టీ ట్వంటీ సిరీస్లో ఆడలేకపోయినా ఐంగ్లాండ్తో జరిగిన రెండు టీ ట్వంటీల సిరీస్లో అతను ఆడాడు రెండో టీ ట్వంటీలో చివరి ఓవర్లో పదిహేడు పరుగులు డిఫెండ్ చేసి జట్టుకు నాలుగు పరుగుల తేడాతో విజయాన్ని అందించాడు ఇక ఇంగ్లాండ్తో జరిగే మూడు మ్యాచ్ల టీ ట్వంటీ వన్డే సిరీస్లో మళ్లీ కెప్టెన్సీ పగ్గాలు అందుకుంటున్న రోహిత్ ఉమ్రాన్ మాలిక్కు జట్టులో ఓ నిర్దిష్ట పాత్ర ఇవ్వడానికి మేనేజ్మెంట్ ప్రయత్నిస్తోందని చెప్పాడు అతను మా ప్లాన్లో ముఖ్యమైన ప్లేయర్గా ఉన్నాడు నుంచి జట్టుకు ఏమి అవసరమో కూడా మేము అతనికి తెలియజెప్పడానికి ప్రయత్నిస్తున్నాం మేము కొంతమంది కుర్రాళ్లను జాతీయ జట్టు తరఫున ఆడించాలని ప్రయత్నిస్తున్న మాట వాస్తవమే ఉమ్రాన్ ఖచ్చితంగా అందులో ఒకడు అని రోహిత్ పేర్కొన్నాడు ప్రపంచ కప్ జట్టు కూర్పులో భాగంగా మేము అతనిపై ఓ కన్నేసి ఉంచాం అతను జట్టు కోసం ఏం చేయగలడో చూడాలనుకుంటున్నాం అతను ఖచ్చితంగా మాకు ఓ ఉత్తేజకరమైన అవకాశం ఐపీఎల్ సమయంలో అతను వేగంగా బౌలింగ్ చేయగలడని చూశాం అతను కొత్త బంతితో బౌలింగ్ చేయించాలా లేక మిడిల్ ఓవర్లో వేయిస్తే బెటరా అనే విషయాలపై కూడా పరిశీలన చేస్తాం ఫ్రాంచైజీ క్రికెట్ ఆడడానికి ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడడానికి చాలా తేడా ఉంటుంది అని రోహిత్ పేర్కొన్నాడు